హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మల్లికియం వికే, సంగీత దర్శకుడు. నేను కనిపించకపోయిన నా పాటలు డైలీ సీరియల్స్ లో వింటూనే ఉంటారు. మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మన హుజరాబాద్ పరువుని పాడు కౌశిక్ రెడ్డి మదురై కోర్టులో పెట్టాడు. మీరు చూసే ఉంటారు నిన్నటి, అదేదో గొప్ప కార్యం అన్నట్టు. ఇంకా అది పోస్ట్ కూడా చేసుకున్నారు సిగ్గు లేకుండా. చూసారా, రాజేంద్ర అన్న ఉన్నప్పుడు ఎట్లుండే హుజరాబాద్? చాలా ఉన్నతంగా ఉండే, హుజరాబాద్ పేరు తలుచుకునేది రాష్ట్రం మొత్తం కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా హుజరాబాద్ పేరు తీసుకొచ్చింది ఈటల రాజేంద్ర అన్న. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ఒక మూర్ఖుని, ఒక సైకోని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, మన పరువు తీసుకుపోయి, హుజరాబాద్ పరువుని తీసుకుపోయి అక్కడ పెట్టింది, ఇక్కడ మదురై కోర్టులో. ఇది అంటే మనమన్నా ఇప్పటికైనా ఆలోచించాలి, ఎవరు బెస్ట్ ఎవరు ఏందనేది. చస్తానంగానే ఓటేసిర్రు మీరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికీ చెప్తున్నా నేను. ఆడు చచ్చిటోడు కాదు, చంపేటోడు. మనకు స్పైడర్ సినిమాలో సూర్య క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎవరైనా చేస్తుంటే ఆనందపడతా ఉంటారు, అలాంటి క్యారెక్టర్ ఆ క్యాండిడేట్ది. మీరు అనవసరంగా మోసపోయిర్రు. ఒక ఏమంటారు, ఒక సైకో, ఒక రౌడీ, అంటే ఏం లేకుండా కారణం లేకుండా కూడా సీరియస్ అవుతాడు. చాలామంది మీకు కూడా తెలుసు, ఆ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, అసలు వాయు వారసలు లేకుండా ఎట్లా మాట్లాడతారు, కులాలకు కూడా సంబంధం లేకుండా. ఇంతకుముందు కూడా హుజరాబాద్లో ముదిరాజుని కానీ, ఎరకాల కానీ, ప్రతి సామాజిక వర్గాన్ని వీడు ఇష్టమన్నట్టు తిట్టినోడే కదా. మనిషి ఎదిగిండు పొడుగ్గా, కానీ ఆ మనిషికి ఏమంటారు, బుర్ర లేదు, ఆవేశం తప్ప ఆలోచన లేదు. ఒక్కటే, ఇప్పుడు మనం రాజకీయాలకు రాకముందు ఎంత రౌడీ కానీ ఏం చేసినా కానీ, రాజకీయాలకు వచ్చినాక అన్నీ మూసుకొని కూర్చొని ప్రవర్తిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రజలకు కూడా తిరస్కరించరు. కానీ ఈరోజు ఈ కౌశిక్ రెడ్డి అన్నటోడు మన హుజరాబాద్ ప్రజల పరువును తీసుకుపోయి మదురై కోర్టులో పెట్టిండు. అదే ఇటల రాజేంద్ర అన్న ఉంటే అయ్యేది ఇట్లా, మేము చేస్తాం, నా శవయాత్రకు రండి అనగానే భయపడ్డారు. ఇప్పుడు ఏమవుతుంది, మన శవయాత్రలు చేస్తాడు, ప్రజల శవయాత్రలు చేస్తాడు ఆ మనిషి. ఎందుకంటే ఒకటి పుర్రలు పుట్టిన గుణం అనేది ఒకటి సామెత ఉంటుంది కదా, తర్వాత ఇంకా నేను బూతు అది చెప్పలేను కానీ, అది పోదు, అది బై డిఫాల్ట్, అది జెన్యున్గా వచ్చిన జెన్యునిటీ, దానికి సంబంధించి ప్రాబ్లం అది బై డిఫాల్ట్, అది పోదు, మారరు, ఏం కాదు. చూడండి, త్వరలో ఈ కౌశిక్ రెడ్డి అన్నటోడు బీఆర్ఎస్ మీద గెలిచిండు కదా, త్వరలో కాంగ్రెస్కు పోతాడు చూడు. వీళ్ళు ఎక్కడ సల్లగా, ఎక్కడ ఎక్కడ పచ్చితనంగా, అంటే నీడ ఎక్కడ ఉంటే అక్కడికి పోయే రకాలు వీళ్ళంతా. వీళ్ళకి ఎథిక్సు, మోరల్ వాల్యూసు, ప్రజలు ఏమనుకుంటారు, అసలు ఏంది అనేది ఒక వాల్యూస్ అనేట్టు ఉండవు ఈ మనుషులకి. వీళ్ళకి ఎప్పుడు రాజకీయం అనే అది ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కూడా నాకు బీఆర్ఎస్ సీట్ ఇచ్చిందని చెప్పేసి విజేందర్, తమ్మి విజేందర్ అనే అన్నోడు ఏ ఎథిక్స్ మీద బతుకుతారని మీరు ఓటేశారో నాకు తెలియదు. ఎథిక్స్ మీద ఉంటాడని చెప్పేసి మీరు నమ్మారో తెలియదు. కాలుముఖంగానే కరిగిపోతే మన కన్నీళ్ళు తుడోడువాడు, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. నాయకుడు అంటోడు కాలుముఖంగానే కరిగిపోయినామనుకో మన కన్నీళ్ళు అసలు తుడోడువాడు రాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేం తెలియకుండా మొత్తం గజ్వేల నిలుసున్నాడు, ఇక్కడ ఉండడు అని తప్పుడు ప్రచారాలు సొంత పార్టీ వాళ్ళు చేసిన, పక్క పార్టీ వాళ్ళు చేసిన, ఎందుకు నమ్మారు మీరు రాజేంద్ర అన్న? ఇన్ని సంవత్సరాలు ఎట్లా చేసిండో మీకు తెలియదా? ఒక దొంగను నమ్మి ఓటేసి ఇప్పుడు మన పరువును మద్రాసులో తీసుకుంటాను. ఎప్పుడు మారడు వాడి బుద్ధి, గడ్డి తినే మనిషి ఉంటే గడ్డే తింటాడు వాడు, వాడు ఎప్పుడు మారడు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లాంటి దొంగల్ని ఇంకొకసారి దయచేసి ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే వీళ్ళ వల్ల రాష్ట్ర ప్రయోజనాల కంటే ముందు వీళ్ళ వల్ల మనకు హాని ఎక్కువ ఉంటుంది. బాగా చూసారా తర్వాత వీడియో, ఇట్లా వచ్చి
మేము చేస్తాం మా శవయాత్రకు రాండి అది ఇది అని చెప్పేసి అన్న తర్వాత చూసారా మొన్న బర్త్డేలో కలర్ఫుల్ జిగిల్ జిగిల్ అట్లుంటుంది వీళ్ళది. వంపైతే వదిన మిట్టయితే మరదల్ ఈ ఈ క్యారెక్టర్ ప్రజలారా మీరే ఆలోచించుకోండి. మంచి నాయకుడిని మిస్ చేసుకున్నానని నేను ఇప్పటికి ఫీల్ అవుతున్నా రాజేంద్ర అన్న గురించి. ఒక మంచి నాయకుడిని హుజరాబాద్ అనేది మిస్ చేసుకుంది, తెలంగాణ అది కూడా మిస్ అసెంబ్లీలో ఆయన ఉంటే వాటికి ఎట్లుండేది మనం చూసాం కదా తెలంగాణ ఉద్యమంలో ఎంత నరాలు మొత్తం పేగులు బయటపడేలాగా అరిసిండు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే పోరాటం చేసింది ఎవరు? కేసీఆర్ లేడు, నా కేటీఆర్ లేడు, నా కవిత లేదు, నా హరీష్ రావు ఉండొచ్చు, కానీ ఫ్లోర్ లీడర్గా ఈయన ఉన్నప్పుడు ఎంత ఎంత పేగులు బయటపడేలాగా అరిసిండు రాష్ట్రం గురించి. అట్లాంటి నాయకుడిని మీరు మిస్ చేసుకున్నారు హుజరాబాద్ ప్రజలు. మిమ్మల్ని అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా నాకు తెలియదు, కానీ ఒక మీకు రాను రాను రోజులు మీకు అర్థమైతే, అంటే అప్పటి వరకు టెంప్టింగ్, అప్పటి వరకు చిన్న ప్రస్తుతం ఉన్న ఎమోషన్ని మీరు క్యారీ చేశారు, కానీ మీకు లాంగ్ రన్ అన్నట్టు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. రాజకీయం అనేది రేపు పొద్దున ఎట్లా విజృంభిస్తాడు, ఏం చేస్తాడు, రేపు పొద్దున కాంగ్రెస్కు పోతాడు ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు వాళ్ళు, వీళ్ళు రెడీగా ఉన్నారు. వీడు కూలిస్తే ప్రభుత్వాన్ని వాని దగ్గర నుండి లాక్కోవాలి, వాడు కూలిస్తే ప్రభుత్వాన్ని వీని దగ్గర నుండి లాక్కోవాలి, ఇట్లా అండ్ అంటే సైమల్టేనియస్గా ఇద్దరు. మొన్న ఇంటర్వ్యూ చూసాం కదా ఒక ప్రముఖ అహంకార ఛానల్లో రేవంత్ రెడ్డి గారిది, అట్లుంటుంది అన్నమాట కథ. అసలు గుంజుకోవడం మొదలు పెడతా ఓట్ని ఇస్తే 5 సంవత్సరాలు వాడు టార్చర్ పెడతాడు. రేపు పొద్దున హుజరాబాద్లో జరగబోయేది కౌశిక్ రెడ్డి అన్నటోడు వాడు టార్చర్ టార్చర్కి గురి చేస్తాడు ప్రజల్ని, గుర్తుపెట్టుకోండి మీరు. వాడికి అంటే ఆలోచన లేని వ్యక్తి, ఆలోచన లేకుండా ఒక నేరో మెంటాలిటీతో పోయే వ్యక్తి. దయచేసి మొత్తానికైతే లాస్ట్గా ఒక మాట చెప్పదలుచుకున్నా, మన హుజరాబాద్ పర్వం మాత్రం పక్క రాష్ట్రాలకు తరలించిన గొప్ప మహానుభావుడు పాడు కౌశిక్ రెడ్డి.